కాని వాళ్ళు కూడా ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, మీకు ఆన్సర్స్ కూడా వచ్చేస్తాయి దీంట్లో. సంగీత గారు, అంటే మీరు తెలుగులో ఫస్ట్ మూవీ తోటే సుహాస్ లాంటి ఆర్టిస్ట్ తో చేస్తున్నారు, సో మూడో సినిమానా, సారీ సుహాస్ లాంటి ఆర్టిస్ట్ పక్కన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పోటీ ఉంటుంది, ఏమాత్రం పర్ఫార్మెన్స్ డల్ అయినా కూడా ఇబ్బంది, సో ఎట్లా అనిపించింది తనతో చేస్తున్నప్పుడు? సో హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి, ఎందుకంటే నాకు ఓకే 3 మూవీస్ ఐ హ్యావ్ డన్, బట్ ఐమ్ ఏ బిగినర్. సో తనతో వర్క్ చేయనప్పుడు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది, ఎందుకంటే లైక్ హీస్ వెరీ డెడికేటెడ్ పర్సన్, హార్డ్ వర్కింగ్, చాలా సపోర్ట్ చేశాను నాకు ద డే వన్ టిల్ నౌ కూడా చాలా సపోర్ట్ చేశాను, హ్యాపీ అండి. రాజుగారు, కంటిన్యూగా పడుతున్న రెయిన్స్కి సరిపోదా శనివారం కూడా కొంతవరకు ఎఫెక్ట్ అయింది తెలుగు స్టేట్స్లో, సో ఈ సినిమా కూడా 7th వస్తుంది ఇంకొక 5 డేసే, బట్ బయట అయితే క్లైమేట్ మారేలా కనిపించట్లేదు. మారిపోద్ది అంటే నిజంగా అంటే ఇప్పుడు సరిపోదా శనివారము పడుతున్న వర్షాలకి కలెక్షన్స్ అబ్నార్మల్గా పడిపోవాలి మా ఎక్స్పీరియన్స్, కానీ ఎక్స్ట్రాఆర్డినరీగా హోల్డ్ అయ్యాయి. వర్షం తగ్గితే థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి, బయట వర్షం పడట్లేదు కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు అంటే థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి. థర్స్డే కంటే ఫ్రైడే రోజు న్యాచురల్గా తగ్గింది, సాటర్డే మళ్ళీ డే వన్ లాగుంది, సండే మళ్ళీ డే వన్ లాగుంది, ఈరోజు కూడా మ్యాట్నీస్ ఆంధ్ర ఏపీలో ఆల్ థియేటర్స్ ఫుల్స్. అక్కడ వర్షాలు కొంచెం సెటిల్ అవ్వగానే గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు మన నాన్నగారు చెప్పారు కదా ఎల్లుంటాడు మార్నింగ్ సినిమాకి. ఓకే సార్, అందరూ ఓటీటీ ఎఫెక్ట్ చాలా థియరిటికల్గా ఎఫెక్ట్ పడింది అంటున్నారు, బట్ ఓవర్సీస్లో తెలుగు సినిమా మార్కెట్ కూడా పెరిగింది, మన సినిమాలు ఎక్కువ మంది చూస్తున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు రాబోయే బిగ్ సినిమాలకి ఓవర్సీస్ మార్కెట్ అనేది చాలా క్రూషియల్గా ఉండబోతుంది అంటున్నారు. ఎగ్జాక్ట్గా ఎట్స్ అవును సార్ సినారియో? అద్భుతం అండి, అదే నేను చెప్పేది, ఇది ఎవ్రీథింగ్ ఈజ్ ఎ సైకిల్. ఓటీటీ అనేది ఓటీటీలో సినిమాలు వస్తున్నాయి అనడం వల్ల ఆడియన్స్ థియేటర్కి రావడం న్యాచురల్గా పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ తగ్గింది, మరి తగ్గితే ఇది ప్రపంచవ్యాప్తంగా తగ్గాలి కదా. ఓవర్సీస్లో ఎందుకు చూస్తున్నారు అంటే ఓవర్సీస్లో ఆ వీకెండ్స్ ఏదైతే ఉందో ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇవాళ సరిపోదా శనివారం ఆల్మోస్ట్ ఈ రోజుకి 2 మిలియన్ కంప్లీట్ అవుతుంది ఓవర్సీస్లో, సండే అంటే వాళ్ళు ఇప్పుడు నైట్ కదా వాళ్ళకి సండే, ఈ రోజుకి 2 మిలియన్ కంప్లీట్ అవుతుంది అంటే ఎక్స్ట్రాఆర్డినరీ రెవెన్యూ. నాన్నగారికి 2.1 అని అన్నారు దసరా, అది రేపు ఎల్లుండో క్రాస్ అయిపోతుంది, సో ఆ రేంజ్లో రెవెన్యూస్ ఉన్నాయి. ఇక్కడ కూడా నేను ఇందాక చెప్పింది అదే, చిన్న సినిమాలైనా హాయి కానీ కమిటీ కుర్రాలు కానీ ఆడి రెవెన్యూ జనరేట్ చేస్తున్నాయి, కానీ డిఫరెన్స్ ఎక్కడ? వావ్, ఇప్పుడు కొత్త బంగారు లోకం మేము చేస్తే ఆ రోజు వావ్ నంబర్స్, మాకు ఆ భయం లేదు 100 రోజులు ఆడే, అది మార్పు వచ్చింది. సో అంటే ఎక్స్ట్రాఆర్డినరీ చిన్న సినిమా ఎక్స్ట్రాఆర్డినరీగా వచ్చినప్పుడు వావ్ రెవెన్యూ చూస్తాం, లేకుంటే బాగుంది బాగుంది గుడ్ 10 కోట్లకు గ్రాస్ చేసింది. ఇప్పుడు ప్రేమలు more than 10 crores గ్రాస్ చేసింది, మన హాయ్ నానా 8 to 9 crores ఇవే అంటే 20 crores 30 crores మిస్ అయిపోయాం. ఆ ఎఫెక్ట్ ఉంది, అలాగని అసలుకి ఆడకుండా పోతాయనేది లేదు, ఆడుతాయి ధైర్యంగానే సినిమాలు చేయొచ్చు. అంటే బిగ్ సినిమా